హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ మెథడాలజీలోని యూనిట్ 2 అండి. ఆల్రెడీ యూనిట్ 1కి సంబంధించిన క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది, దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఉంది, దాని గురించి నేను ప్రత్యేకంగా ఒకరోజు చెప్తాను. సో ఈరోజు టాపిక్ అయితే యూనిట్ 2 అండి, దట్ టు వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్. ఓకే, సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. సో కొంచెం ఇంట్లో అందరికీ ఫీవర్లు ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, క్షమించాలి. సో నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది అంటే నాకు తప్పకుండా ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని మీరు అర్థం చేసుకోండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. ఓకే, సో వినండి. సో యూనిట్ 2 అండి, వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్. సో ఇందులో వచ్చేసి వాల్యూస్ అంటే విలువలు, ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. ఓకేనా, సో టీచింగ్ ఫిజికల్ సైన్స్ అంటే ఈ భౌతిక రసాయన శాస్త్ర బోధన. ఓకేనా, ఈ భౌతిక రసాయన శాస్త్ర బోధనలో ఉన్నటువంటి విలువలు ఏంటివి, ఓకేనా, ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి అనేది మనము ఈ యూనిట్ 2లో చదువుకోబోతున్నాము. ఇది నాట్ ఓన్లీ గురుకుల అండి, సో బట్ ఆల్సో ఈ సీటెడ్ స్టూడెంట్స్ పర్పస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బీఎడ్ స్టూడెంట్స్ పర్పస్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ వచ్చేసి మనకు 14 వాల్యూస్ ఉన్నాయండి, చూడండి. ఓకేనా, ఫస్ట్ వన్ ఇంటలెక్చువల్ వాల్యూ అంటే బౌద్ధిక విలువ, సెకండ్ వన్ యూటిలిటేరియన్ వాల్యూ ఉపయోగిత విలువ, థర్డ్ వన్ ఒకేషనల్ వాల్యూ వృత్తిపరమైన విలువ, మోరల్ వాల్యూ నైతిక విలువ, కల్చరల్ వాల్యూ సాంప్రదాయక విలువ, ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ, ఆస్థెటిక్ వాల్యూ సౌందర్యాత్మక స్పృహ, డిసిప్లినరీ వాల్యూ క్రమశిక్షణ విలువ, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఆటిట్యూడ్ శాస్త్రీయ వైఖరిని పెంపొందించుట, నెక్స్ట్ 10th వన్ వచ్చేసి సైకలాజికల్ వాల్యూ అంటే మనోవిజ్ఞాన శాస్త్ర విలువ. ఓకే, నెక్స్ట్ 11th వన్ సోషల్ వాల్యూ సాంఘిక విలువ, ఇన్స్పిరేషనల్ వాల్యూ ఉత్తేజిత విలువ, క్రియేటివ్ వాల్యూ అంటే సృజనాత్మక విలువ. క్రియేటివ్ అంటే వాళ్ళు అందరూ ఆలోచించే వీలు కాకుండా డిఫరెంట్గా ఆలోచిస్తే అది క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ వాల్యూ అన్నమాట. యూటిలైజేషన్ ఆఫ్ లీజర్ అంటే విరామకాల సద్వినియోగం. సో ఇవి చూసి చాలా ఈజీగా అనిపిస్తున్నాయి, మరి వీటికి తెలుగులో అయితే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, దానికి సంబంధించిన వర్డ్స్ మనం ఈజీగా గుర్తుపెడతాం. బట్ ఇప్పుడు ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సో వీటికి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే మనము యాజ్టీజ్గా మనం బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాల్సింది. అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఓకేనా, ఇంటలెక్చువల్ వాల్యూ, ఇంటలెక్చువల్ వాల్యూ అంటే బౌద్ధిక విలువ అంటే ఇక్కడ ఆలోచనలో మార్పు తేవడం అనమాట. అంటే ఫస్ట్ ఓల్డ్ థింకింగ్లో ఒక ఐడియా, ఒక ప్యాటర్న్ ఉంటుంది మన మైండ్లో, బట్ దాన్ని మార్పు చేసుకొని న్యూ ఐడియాస్కి రావడం అనేది ఇంటలెక్చువల్ వాల్యూ అనమాట. ఓకేనా, సో దీనిలో మనకు కనిపించే వర్డ్స్ ఏంటంటే ఇంటలెక్చువల్, హానెస్ట్, క్రిటికల్ అబ్జర్వేషన్, రీజనింగ్ అనే వర్డ్స్ మనకి కనిపిస్తాయి. ఓకేనా, సో ఈ వర్డ్స్ మనకి ఎక్కడ కనిపించినా ఓహో ఇట్ మే బి బిలాంగ్స్ టు ఇంటలెక్చువల్ వాల్యూ అని మనకు గుర్తుండాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూటిలిటేరియన్ వాల్యూ అంటే అప్లికేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, అగ్రికల్చరల్, మెడిసిన్ అండ్ డెమోక్రసీ అండ్ పీస్. ఓకే, యూటిలిటీ అంటే ఉపయోగించడం. ఓకేనా, సో యూటిలిటేరియన్ వాల్యూ అంటే ఉపయోగిత విలువ. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే ఇండస్ట్రీ పర్పస్లో ఉపయోగపడుతుంది, అంటే పరిశ్రమలలో ఉపయోగపడుతుంది, రవాణా పర్పస్లో ఉపయోగపడుతుంది, కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడుతుంది, వ్యవసాయం కోసం ఉపయోగపడుతుంది, మరియు మెడిసిన్స్ పర్పస్లో మందుల విభాగంలో ఉపయోగపడుతుంది, డెమోక్రసీ పీస్ పర్పస్లో కూడా మన ఈ ఫిజికల్ సైన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మరి ఎట్లా అనేరు, ఇండస్ట్రీ అంటే అన్ని కెమికల్స్ ఉంటాయి కదా. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ పర్పస్లో కూడా మీకు తెలుసు, అగ్రికల్చర్ అంటే ఇందులో కూడా మనకి ఒకప్పుడు అయితే మొత్తం
సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఎరువులే వాడేవాళ్ళు. ఇప్పుడైతే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సంబంధించిన కెమికల్స్ అనేవి వాడుతున్నారు. సో ఇది కూడా కెమిస్ట్రీ రిలెవెంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ కెమికల్స్. ఓకేనా? సో డెమోక్రసీ, పీస్ పర్పస్ కూడా. పీస్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి నీల్స్ బోర్ గారు ఆటమ్స్ ఫర్ పీస్ పర్పస్ నోబెల్ ప్రైజ్ వచ్చిందని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే శాంతిని పెంపొందించడానికి ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి, సో పీస్ అనేది కూడా యూటిలిటేరియన్ పర్పస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, ఒకేషనల్ వాల్యూ అంటే వృత్తిపరమైన విలువ. ఓకేనా? డిఫరెంట్ ఆక్యుపేషన్స్ పర్పస్. ఆక్యుపేషన్ అంటే వృత్తి. ఓకేనా? సో వివిధ రకాలైనటువంటి వృత్తులకు కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మోరల్ వాల్యూ అంటే నైతిక విలువ. ఓకేనా? మన తెలుగు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే వీటి గురించి సత్యం, శివం, సుందరం అని ఉంది. ఓకేనా? ట్రూత్, గుడ్నెస్, నాట్ ఓన్లీ మొరాలిటీ. ఓకేనా? సో నిజాయితీ మరియు మంచితనమే నైతిక విలువ అనమాట. ఓకేనా? ఇక్కడైతే మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ హానెస్టీ పర్పస్ అని ఉన్నా, పంక్చువాలిటీ అని ఉన్నా, పేషెన్స్ అని ఉన్నా, సెల్ఫ్ కంట్రోల్ అని ఉన్నా, టాలరెన్స్ అని ఉన్నా, సో అవన్నీ వర్డ్స్ కూడా మోరల్ వాల్యూస్ కిందికి వస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ వర్డ్స్ కనబడితే మనం టిక్ చేయాల్సిన ఆప్షన్ మోరల్ వాల్యూ. ఓకే? నెక్స్ట్ కల్చరల్ వాల్యూ అంటే సాంస్కృతిక విలువ. ఓకేనా? ఇక్కడ సాంప్రదాయ విలువలు అని కూడా వస్తుంది. కల్చరల్ యాక్టివిటీసు, థాట్స్, ఫీలింగ్స్, యాటిట్యూడ్స్, ప్యాటర్న్స్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ సోషల్ లైఫ్ ఆఫ్ మెన్. ఓకేనా? మనుషులకు ఉన్నటువంటి కల్చరల్ వాల్యూస్ కానీ, వాటి యొక్క థాట్స్ కానీ, వాటి యొక్క పద్ధతులు కానీ, వైఖరులు కానీ, అవి ఇండివిజువల్గా ఉండవచ్చు, సామాజికంగా ఉండవచ్చు, అవన్నీ కూడా కల్చరల్ వాల్యూస్ కిందకి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అంటే అకార్డింగ్ టు సర్టెన్ డెఫినేషన్ ప్రొసీజర్ ఆర్ సైంటిఫిక్ మెథడ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్. ట్రైనింగ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్ మనం అప్లై చేసే మెథడ్, అట్ ద సేమ్ టైం ప్రొసీజర్ అన్నమాట. ప్రొసీజర్ లెర్నింగ్, ప్రొసీజర్ ఎట్లా చేస్తారు అనేది నేర్చుకోవడం, శిక్షణ పొందడం అన్నమాట. ఓకేనా? సో ఇది ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్కి సంబంధించింది. నెక్స్ట్ ఆస్థెటిక్ వాల్యూ అంటే సౌందర్యాత్మక స్పృహ. ఓకేనా? సో ఇది ప్రకృతి యొక్క అందాలను గురించి, రమణీయతను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. నేచర్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్. ఓకే? సో ఇక్కడ ప్రకృతి అనేది ఒక స్టోరేజ్ లాగా ఉపయోగపడుతుంది. వేటికి? అందాలకు స్టోరేజ్ ప్రకృతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లినరీ వాల్యూ. ఇక్కడ మనకి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఈ డిసిప్లినరీ వాల్యూలో మనం మెయిన్గా అబ్జర్వ్ చేసే వర్డ్స్ ఏంటంటే పర్సిస్టెన్స్, డెలిజెన్స్ అండ్ పేషెన్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. ఓకేనా? శాస్త్రీయ వైఖరిని పెంపొందించుట. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ వాల్యూ. ఇక్కడ సైకలాజికల్ వాల్యూలు వచ్చేసి క్యూరియాసిటీ, క్రియేటివిటీ, ఇండిపెండెంట్ థాట్ ఇవన్నిటి కాంబినేషన్ అనేవి సైకలాజికల్ వాల్యూని డామినేట్ చేస్తాయి. ఓకేనా? క్యూరియాసిటీ అంటే ఆసక్తి. ఓకేనా? క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఇండిపెండెంట్ థాట్ అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉండేటువంటి ఆలోచన. ఇవన్నింటి సమాహారమే మనకు సైకలాజికల్ వాల్యూ కిందకి వస్తుంది. ఓకే? నెక్స్ట్ ఇన్స్పిరేషనల్ వాల్యూ. స్టూడెంట్స్ విల్ బీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ ఆఫ్ వేరియస్ సైంటిస్ట్. మనం ఇది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చదువుకున్నప్పుడు సైంటిస్ట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సైన్స్ అన్నప్పుడు వాళ్ళు ఎంత సేవలు అందించారు సైన్స్ వైపు అనేది మనం నేర్చుకున్నాము. ఓకేనా? సో వాళ్ళ నుంచి మనము ఏం ఫీల్ అయ్యాము అంటే, సో మనం కూడా మన వంతు ఏదో ఒకటి కనిపెట్టాలి, ఈ సమాజానికి ఏదో ఒక రకంగా మేలు చేయాలి అని మనం ఇన్స్పైర్ అవ్వడమే ఈ ఇన్స్పిరేషనల్ వాల్యూ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్రియేటివ్ వాల్యూ అని ఉంది. క్రియేటివ్ వాల్యూ అంటే సృజనాత్మక విలువ. ఓకేనా? అంటే డిఫరెంట్ థింకింగ్. ఈ క్రియేటివ్గా ఉండే వాళ్ళు ఏమంటారంటే అందరూ ఆలోచించే విధానంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఓకేనా, మంచిగా అందంగా డిఫరెంట్గా చేసేవాళ్ళే క్రియేటివ్ వాల్యూ ఉన్నవాళ్ళు అనమాట. ఓకేనా? నెక్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ లీజర్, విరామ కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా ఈ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్లో ఒక భాగం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ 14 పాయింట్స్ మీరు యాస్టీస్గా ఇట్లనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంటలెక్చువల్ వాల్యూ, యూటిలిటేరియన్ వాల్యూ, ఒకేషనల్ వాల్యూ, మోరల్ వాల్యూ, కల్చరల్ వాల్యూ, ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్, ఆస్థెటిక్ వాల్యూ, డిసిప్లినరీ వాల్యూ, డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్,
సైకలాజికల్ వాల్యూ, సోషల్ వాల్యూ, ఇన్స్పిరేషనల్ వాల్యూ, క్రియేటివ్ వాల్యూ. ఓకే, సో యూటిలైజేషన్ ఆఫ్ లీజర్ అండి. ఓకే, సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఫిజికల్ సైన్స్ అండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఫార్వర్డ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయితే ఏం కంగారు పడకండి, మేడంకి గుర్తు లేదు అనుకోకండి. నాకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. ఓకేనా, సో ఇంత శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం ఈ మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకుందాము. ఆ గ్రాండ్ టెస్ట్కి ముందు రోజు టోటల్ యూనిట్ అనేది ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నేను గ్రాండ్ టెస్ట్ పెడతాను. ఓకేనా, సో ఇది చాలా ఈజీగా ఉండే టాపిక్, మీరేమంత కంగారు పడాల్సింది లేదు. బట్ ఫస్ట్ చాప్టర్లో మాత్రం డెఫినేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు అవి యాజ్టీస్గా మైండ్లో ఫీడప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి.